కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో ఘనంగా గోపాష్టమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గోశాలలోని గోవులకు అభిషేకాలు చేసి అలంకరించి గోవి శరీరంలో ముక్కోటి దేవతను ఆవాహన చేసి ఉపచార పూజలు నిర్వహించి ఆవును మేతకు తీసుకుని వెళ్ళి శాస్త్రీయంగా మేత మేయించి తిరిగి గోశాలకు చేర్చారు. ఇందులో కార్యనిర్వహణ అధికారి గంజి మల్లికార్జున ప్రసాద్, ఏఈ మధు, వేద పండితులు పాల్గొన్నారు. అందరు రండి, బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఏ భయం ఉంటుంది. మయే దేవి లోకానం శుభవర్ధని మాతర్నమామి అభిరిషతం సఫలం ధృనందిని యో దేవతాయై నమః. యా లక్ష్మీ సర్వభూతానాం యాచ దేవి వ్యవస్థిత ధేనురూపా చ సా దేవి మమ పాపం యపోహయ విష్ణోర్వక్షసి. యా లక్ష్మీః స్వాహాయాంచ విభావసౌ చంద్రార్క చక్ర శక్తిః. ఫోటోస్ తీసుకున్నాం.
మీరా దగ్గరకో దగ్గరకో తీ కొంచెం బాగా మొత్తం మొదలు చాలా పూర్ణమో మహానందీశ్వరాయ. ఈరోజు గోపాష్టమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వారి ఆదేశానుసారం ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సుమారు 100కు పైగా గోవులు ఉన్నటువంటి పురాతనమైన గోశాల యందు ప్రాతకాలంనే ప్రత్యేకంగా గోవులకు విశేషమైనటువంటి హరిద్ర కుంకుమాదులన్నీ కూడా అలంకరించి స్నానాదులు చేయించి ప్రత్యేకంగా ఈరోజు ఉపచార పూజలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు కృష్ణుడు తొలిసారిగా గతంలో ద్వాపర యుగంలో త్రేతాయుగంలో ఈ యొక్క కార్తీక శుద్ధ అష్టమి రోజున గోవులనంతా కూడా మేతకి అడవికి తీసుకువెళ్ళినటువంటి రోజు కాబట్టి ఇదే రోజున మనం కూడా ఆ యొక్క గోవులకు గ్రాసమంతా కూడా పెట్టించి దానికి ప్రత్యేక పూజాధికారాన్ని కూడా చేసి ఆ గోవు గిట్ట కింద ఉన్నటువంటి మన్నుని మన శిరస్సులో తిలకంగా ధారణ చేసుకుంటే గనక ఆ యొక్క గోవు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి మన దేశము రాష్ట్రము అంతా కూడా సుభిక్షంగా గోక్షీర సమృద్ధిగా ఉంటుంది అని చెప్పేటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది మహానంది క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఓం మహానందీశ్వరాయ. శ్రీ మహానందేశ్వర దేవస్థానం నందు ఈరోజు గోపాష్టమి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ గోశాల నందు కూడా ఎంతోమంది భక్తులు ఈ యొక్క అందరూ చూడని కూడా చాలామంది ఇక్కడికి విచ్చేసినారు భక్తులు కూడా. మరి గోపాష్టమి రోజు స్వామి శ్రీకృష్ణ భగవానుడు గోవులంతా కూడా మొట్టమొదటిసారిగా ఈ ఆవుని మేపనిగా తీసుకోకపోవడం వలన అందుకే ఈరోజు గోపాష్టమిగా ప్రకటించబడినది. కనుక శ్రీకృష్ణుడు కార్యక్రమం మొదలుపెట్టండి ఈ యొక్క గోపాష్టమి ఎంతో ఆనందకరమైనది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా శ్రీ దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ గారు హరిజనుల గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేయడం వలన ఈరోజు అందరం కూడా మా యొక్క స్టాఫ్తో మరి మా యొక్క వేద పండితులు రవిశంకర్ అవధానంతో మరి నాగేశ్వర్మ మరి మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు గోపూజను ఎంతో చక్కగా నిర్వహించినారు. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అందరూ వీచేసినందుకు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.